గావున్నారు, శ్రమలకు సాక్షులుగా ఉన్నారు, మరణానికి సాక్షులుగా ఉన్నారు, పునరుద్ధానానికి సాక్షులుగా ఉన్నారు, చివరగా చరిత్రలో వారు హతసాక్షులుగా కూడా నిలిచిపోయారన్నమాట. మరి ఈ కుటుంబాల గురించి మనం ఆలోచించినప్పుడు కుటుంబాల వెనక దేవుని ఉద్దేశం ఏమిటంటే దేవుని విమోచన ప్రణాళికలో వారు భాగస్వాములు కావాలని. ఎఫ్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఆ విషయాన్ని గురించి చెప్తూ, అయితే నేను క్రీస్తును గురించి ఆయన సంఘమును గురించి చెబుతున్నాను, ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొన్ను వారిరువురు ఏక శరీరం అవుతారనే దాన్ని, ఈ గొప్ప మర్మాన్ని క్రీస్తుకు మరియు ఆయన సంఘానికి ఆయన అన్వయించారు. అంటే ఆదాము గాయాల్లో నుంచి హవ్వ వచ్చింది, వధువు క్రీస్తు యేసు గాయాల్లో నుంచి ఆయన సంఘం వచ్చింది. దేవుడు ఆదాము ప్రకటముకులో నుంచి హవ్వను నిర్మిస్తున్నప్పుడు ఆయనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది ఏంటంటే క్రీస్తు గాయాల్లో నుంచి ఉనికిలోనికి రాబోతున్నటువంటి క్రైస్తవ సంఘము. అందుకనే ఆయన జగదుత్పత్తికి ముందుగానే వధించబడిన గొర్రెపిల్ల అని దేవుని వాక్యంలో ఉన్నట్లు మనం చూస్తాం. కాబట్టి పాప ప్రవేశము దేవుని ప్రణాళికను ఏమాత్రం తారుమారు చేయలేదు, చేయజాలదు కూడా, ఎందుకంటే దేవుడు సార్వభౌముడు కాబట్టి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ గాడ్ వాజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ హిస్ ప్లాన్. అందుకోసమనే మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే కుటుంబాల ఎడల దేవుని యొక్క రిడెంప్టివ్ పర్పస్ ఉంది. దేవుడు తన యొక్క రక్షణ సంకల్పాన్ని ప్రణాళికను ప్రారంభించడానికి మునుపు ఒక వ్యక్తిని పిలిచి ఆయన కుటుంబాన్ని గురించి ఏమని మాట్లాడారంటే, ఈ కుటుంబం ద్వారా భూమి మీద కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని చెప్పేసి దేవుడు సెలవిచ్చారు. అంతేకాదు మరి పాత నిబంధనలో మనం చూసినప్పుడు అమ్రాము యోకెబెదుల కుటుంబం కానీ, యెహోషువా కుటుంబం కానీ, మరి యెషయా కుటుంబం కానీ, జకర్యా కుటుంబం న్యూ టెస్టమెంట్లో వీరందరూ కూడా దేవుని రక్షణ ప్రణాళికలో విమోచన ప్రణాళికలో భాగస్వాములైన వారే. ఇంతెందుకు? దేవుడు తన కుమారుడిని లోకానికి పంపాల్సిన సమయం వచ్చినప్పుడు, వెన్ ద టైమ్ వాజ్ ఫుల్ ఫర్ ద కమింగ్ ఆఫ్ హిస్ సన్ ఇన్ టు ద వరల్డ్, గాడ్ నీడెడ్ ఎ ఫ్యామిలీ. దేవునికి ఒక కుటుంబం అవసరం వచ్చింది. సో ఇంతకీ మనం ఏమని చెప్తున్నాము, నేర్చుకుంటున్నామంటే కుటుంబాలు దేవుని రక్షణ ప్రణాళికలో భాగస్వామ్యులు. ఎవరైనా కుటుంబంగా ఉన్నవారు కేవలం మేము కుటుంబంగా ఉనికిలోనికి వచ్చింది, మా యొక్క కుటుంబ అవసరతలు తీరి, మా యొక్క కుటుంబం యొక్క గోల్స్ మరి నిర్దేశించుకున్నవి తీర్చబడి, మేము చక్కగా జీవించి హ్యాపీగా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాను అనుకుంటుంటే వారు దేవుణ్ణి అర్థం చేసుకోలేదు, దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేదు, దేవుని విమోచన ప్రణాళికను అర్థం చేసుకోలేదని అనుకోవాలి. అందుకోసమనే యేసుక్రీస్తు ప్రభు మరి నియమించినటువంటి ఈ యొక్క మిషన్ లేదా కమిషను, ఈ గ్రేట్ కమిషను మరి ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళటానికి కూడా కుటుంబాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయని చూసాము. ఈ మిషన్ గురించి మనం ఆలోచించినప్పుడు నిన్నటి దినాన మిస్సియో డే అంటే మిషన్ ఆఫ్ గాడ్ అని మనం చూసుకున్నాము. ఆ మిషన్కు మూలం త్రియేక దేవుడని, అది ఆయన స్వభావంలో నుంచి వచ్చిందని. పాత నిబంధనలో మరి మిషన్ అంటే దేవుని ఒక మిషనరీ గాడ్గా పాత నిబంధన చూపిస్తుంది అనేది మనం చూసాము. మిస్సియో డే అంటే ఏమనుకున్నామంటే తండ్రి కుమారుడిని పంపిస్తే, కుమారుడు పరిశుద్ధాత్మను పంపిస్తే, తండ్రి కుమారులు కలిసి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మరి ముగ్గురు కలిసి శిష్యులను పంపిస్తే వారు తర్వాత మనందరం కూడా పంపబడిన వాళ్ళంగా ఉన్నాము. దీన్నే మిస్సియో డే అని చెప్పేసి మనం అనుకున్నాము. మరి దేవుని యొక్క మిషన్ ఆఫ్ గాడ్లో నుంచి మిషన్ ఆఫ్ చర్చ్ వచ్చింది. చర్చ్కి ప్రత్యేకంగా ఏ మిషన్ అంటూ ఏమీ లేదు, కానీ దేవుని మిషన్ ఏదైతే ఉందో దానిని నెరవేర్చడమే సంఘం యొక్క మిషను. సో దానిలో నుంచే మరి మిషన్స్ అన్నీ ఉద్భవించాయి అని చెప్పి చూసుకున్నాము. మిషన్కు పుట్టినిల్లు యెరూషలేము కాబట్టి యెరూషలేములో మిషన్ ప్రారంభమైందని, యెరూషలేము నుంచి యూదయ, యూదయ నుంచి గలిలయ, గలిలయ నుంచి సమరయ, సమరయ నుంచి ఆసియా, ఐరోపా మరి భూదిగంతాల వరకు ఎలా ఈ సువార్త వెళ్ళిందో దానిలో భాగంగా నిన్నటి దినాన కొన్ని మనం చూసాము. అపోస్తల కార్యాల్లో మరి దేవుడు వారితో చెప్పారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్నటువంటి తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి, మీరు నాకు సాక్షులు, యెరూషలేములో సాక్షులు, యూదయలో సాక్షులు, సమరయలో సాక్షులు, భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని. మరి మిషనుకు పుట్టిల్లనేటువంటి యెరూషలేములో ఎక్కడ ప్రభు శ్రమపడి సమాధి చేయబడి తిరిగి లేచారో అక్కడ వారు ఆయనకు సాక్షులుగా ఉండటం ప్రారంభించారు. ఆ గ్రేట్ కమిషన్ను యెరూషలేములో నుంచి భూదిగంతాల వరకు తీసుకుని వెళ్ళారు. మరి యెరూషలేము మిషన్ జెరూసలేం లో ఒక కుటుంబం ప్రధానమైన పాత్ర వహించిందని చూసాము. ఆ కుటుంబము ఒక మరి యెరూషలేము మరియ కుటుంబము. ఆ కుటుంబంలో కుటుంబ యజమాని లేడు, ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, అతనే మార్కు. అయితే ఈ తల్లి మొట్టమొదటి మిషనరీ మదర్గా మరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. యెరూషలేములో ఆమెకు ఒక చక్కని పెద్ద మరి గృహం ఉంది.
విశాలమైన గృహం ఉంది, అంతకంటే విశాలమైన హృదయం ఉంది. ఆ గృహాన్ని తెరచి అనేకులు కూడి అక్కడ ప్రార్థించడానికి ఆమె అవకాశం కల్పించింది. అందువల్ల మరి యెరూషలేములో సంఘం ఆమె గృహంలోనే ప్రారంభమైంది. ఆమె ఒక్కడే కొడుకైనటువంటి మరి మార్కు తర్వాత మారు మనసు పొంది చక్కని మిషనరీగా అయ్యి మరి నూతన బంధంలో మరి మార్కు సువార్త రాయటం మనం చూస్తాము. సో మిషన్ యెరూషలేము ఎవరి ఏ కుటుంబం ప్రముఖమైన పాత్ర వహించింది అంటే యెరూషలేము మరియా కుటుంబము మిషన్ యెరూషలేములో ప్రముఖమైనటువంటి పాత్ర వహించింది. మరి యెరూషలేము గురించి ఆలోచించినప్పుడు, నిన్న మిషన్ యెరూషలేము గురించి ఆలోచించినప్పుడు కేవలం నేను యెరూషలేము మరియ గురించే చెప్పాను. తర్వాత నాకు ఆలోచించినప్పుడు ఇంకా కొంతమంది కుటుంబాలు, కొన్ని కుటుంబాలు కూడా నాకు గుర్తుకొచ్చాయి. ఏంటంటే భర్తలు దేవునిలో లేరు, కానీ భార్యలు దేవుని ఎరిగినటువంటి వారు. మరి భర్త మరి సత్యానికి శిక్ష విధించి సత్యానికి సిలువ వేసి మరి సత్యాన్ని సమాధి చేయాలని అనుకుంటే భార్య సత్యానికి సాక్షిగా నిలవబడింది. ఎవరామె? పిలాతు భార్య. సత్యము నిలువెత్తు తన ఎదుట నిలవబడితే సత్యం అంటే ఏమిటని ప్రశ్నించి సత్యాన్ని తెలుసుకోకుండా అసత్యంలో మరి మిగిలిపోయి మరి పిలాతు తర్వాత ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని ముగించుకుంటే మరి పిలాతు భార్య మాత్రం సత్యమైన యేసుక్రీస్తు ప్రభువును ఎరిగి మరి తెలుసుకొని సత్యానికి సాక్షిగా ఉండి తరువాత మరి చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు వారి డిసైపుల్ అయినట్లుగా మరి సత్యానికి సాక్షిగా ఆమె నిలబడినట్లు మనం చూస్తామన్నమాట. మరి మిషన్ జెరూసలేం అయిపోయిన తర్వాత మిషన్ జూడియా మరి యూదయ గురించి ఆలోచించినప్పుడు యూదయ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని విమర్శించేవారితో, యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా క్రిటికల్గా చూసేవారితో నిండి ఉంటే ఒక కుటుంబం బేతనీయులో ఉన్నటువంటి మరియా, మార్త, లాజరు అను వారి కుటుంబం ఆయన్ను ప్రేమించి ఆయన ద్వారా ప్రేమించబడి వారి గృహాన్ని తెరచి చాలా చక్కగా మిషన్స్ పరిచర్యలో పాలు పొందారు. మరి వారిలో వారి చిన్న సోదరి అయినటువంటి మరియా మరి బోధకుని పాదాల దగ్గర కూర్చున్న శిష్యురాలిగా, ప్రభు పాదాల వద్దకు వచ్చిన సేవకురాలిగా, తన దుఃఖాన్నంతటినీ వెళ్ళబోసుకుంటూ ఆయన అభిషేకించినటువంటి ఆరాధికురాలిగా మరి చరిత్రలో ప్రభు నుంచి 2 సార్లు కితాబులు పొందినటువంటి స్త్రీగా మిగిలిపోవటం, చక్కని శిష్యురాలిగా ఉండటం, బేతనీయులో ఉన్నటువంటి మరియా, మార్త, లాజర్ల గృహం మరి మిషన్ ఆ జూడియాకి ఎంతో ప్రత్యేకమైనటువంటి మిషన్ యూదయాకు ఎంతో చక్కని మరి స్థానంగా ఉండటం మనం చూస్తాం. మరి సువార్త పరిచర్య యెరూషలేము దాటి యూదయ దాటి మరి గలిలయకి వచ్చినప్పుడు మనం ఆలోచించే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఎక్కువ మంది ఎవరండి? గలిలయలే. 12 మంది శిష్యుల్లో 11 మంది గల్లీలే. మరి లూకాసు వార్త 8:1-3 వరకు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక పట్టణాలకు గ్రామాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎంతోమంది స్త్రీలు ఉన్నారని, వారు తమకు కలిగినటువంటి ఆస్తితో ఆయనకు ఉపచారం చేస్తూ వచ్చారని మనం చూస్తాం. గలిలయ యేసుక్రీస్తు ప్రభు వారి మినిస్ట్రీకి ఒక విధంగా చెప్పాలంటే హెడ్ క్వార్టర్. ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువ అక్కడే ఉంది. ఆయన శిష్యులు శిష్యురాళ్ళు ఎక్కువ మంది అక్కడే ఉన్నారు. తర్వాత ఆయన పరిచర్యకు ప్రాథమికమైనటువంటి సపోర్ట్ కావచ్చు, ఆయన పరిచర్యను అర్థం చేసుకొని ఆయన వెంబడించినటువంటి వారు అనేకులు గలిలయలో ఉండటం సంతోషం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమన్నారంటే గలిలయుడు, ద మ్యాన్ ఆఫ్ గ్యాలిలీ అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారిని వర్ణించడం మనం చూస్తామన్నమాట. గలిలయ యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. మరి గలిలయ తర్వాత సమరయ గురించి కనుక ఆలోచిస్తే సమరయ అనగానే ఎవరికి లెక్కలేనటువంటి ప్రదేశము, ఎవరు పట్టించుకోని ప్రదేశము, ఎవరు కూడా పెద్ద కేర్ చేయనటువంటి ప్రదేశం. అయితే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చును అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఇట్ ఈజ్ నాట్ ఎ జియోగ్రాఫికల్ నెసెసిటీ బట్ ఇట్ ఈజ్ ఎ థియలాజికల్ నెసెసిటీ. దేవుడు సమరయ స్త్రీని ఎన్నుకొని చూసి ముందుగానే ఆమెను ఒక నైతికంగా పతనావస్థలో ఉన్నటువంటి స్త్రీగా ప్రభు చూడలేదు, కానీ మరి ప్రభు కృపను బట్టి ఆమె మారితే ఎలా ఒక లోకల్ మిషనరీగా మరి ఆ యొక్క సమరయ గ్రామం సుఖారు ఊరంతటికీ కూడా చక్కని మిషనరీగా, ఒక లోకల్ మిషనరీగా ఎదగలిగినటువంటి సత్తా పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యక్తిగా ప్రభు ఆమెను చూశారు కాబట్టి ఆమె కోసం వెళ్ళి మరి బావి దగ్గర వెయిట్ చేసి ఆమెతో మాట్లాడి ఆమెకు తానే మెస్సీయానని తెలియజేసుకోవటం ద్వారా ఏ విధంగా సమరయ స్త్రీ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి సమరయ గ్రామానికి మొట్టమొదటి లోకల్ మిషనరీగా అయిందో మనం చూసాం. అంతేకాదు తర్వాత మరి కొంతకాలం తర్వాత ఇవాంజలిస్ట్ ఫిలిప్ తర్వాత ఆయనకు 4 కుమార్తెలు ఉన్నారు. వారు 4 కూడా ప్రవచించేవారు. వారు సమరయ పట్టణాల్లో ఎంతో గొప్ప ఉద్యమాన్ని, ఎంతో గొప్ప సువార్త ఉద్యమాన్ని, ఆ తర్వాత మరి సమరయలో ఉన్నటువంటి అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడి గొప్ప కార్యాలు బలంగా జరిగించడానికి కారణమయ్యారు. మిషన్ జెరూసలేం చూసాం, మిషన్ యూదయ చూసాం, తర్వాత మిషన్ గ్యాలిలీ చూసాము, మిషన్ సమారియా కూడా చూసాము. ఇప్పుడు మరి సమరయ కూడా దాటి
మరి మిషన్ భూదిగంతాలకు వెళ్ళే మార్గంలో, భూదిగంతాలకు వెళ్ళే ప్రక్రియలో, మరి పాలస్తీనా దేశం ఆసియా ఖండంలో ఉంది కాబట్టి మొట్టమొదటి ఆసియాకు పరిచర్య వచ్చింది. మరి ఆసియా పరిచర్య మరి ప్రారంభం కానున్నటువంటి దినాల్లో పౌలు గారు తన మిషనరీ ప్రయాణాలు ప్రారంభించి మరి ఆసియా తర్వాత ఐరోపా ఈ ఖండాలన్నిటికీ కూడా సువార్త మరి చెప్పే ప్రక్రియలో ఆయన ప్రధానంగా ఆధారపడింది కుటుంబాల మీదే. మరి ఎక్కడికైనా ఆయన వెళ్ళేటప్పుడు అన్యుల మధ్య చెదరి ఉన్నటువంటి వారి మధ్య యూదు కుటుంబాలు ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి వారితో కలిసి పరిచర్య చేసి వారితో పాటు కలిసి ఉండి అక్కడ సంఘాలను స్థాపించి మరి అక్కడ ప్రేషిత పరిచర్య యొక్క భారాన్ని బాధ్యతను వారి మీద పెట్టి తాను మరలా కొత్త ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారు. అలాంటి కుటుంబాల్లోనే ఒక ఎక్సెప్షనల్లీ గుడ్ ఫ్యామిలీ, ఎక్సెప్షనల్లీ వండర్ఫుల్ ఫ్యామిలీ ఇరువురు కూడా కలిసి అన్ని విధాల మరి పౌలుతో పరిచర్యలో సహకరించినటువంటి ఒక కుటుంబాన్ని మనం చూస్తాము. ఆ కుటుంబమే ఏ కుటుంబం అంటే అకుల ప్రిస్కిల్ల కుటుంబం. వీళ్ళ గురించి చాలా ముచ్చటైనటువంటి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బైబిల్లో వీరి గురించి 7 సార్లు ఉంది. 7 సార్లు కూడా అకుల ప్రిస్కిల్ల, అకుల ప్రిస్కిల్ల అని ఇద్దరు పేర్లు అక్కడ వస్తాయన్నమాట. అంటే వారిరువురు కూడా అన్ని విధానాల్లో కలిసి ఉన్నారు, ప్రార్థనలో కలిసి ఉన్నారు, పరిచర్యలో కలిసి ఉన్నారు, డేరాలు కుట్టుకోవటంలో కలిసి ఉన్నారు, బోధించడంలో కలిసి ఉన్నారు, ఉపవాసంలో కలిసి ఉన్నారు, సంఘాలను స్థాపించడంలో కలిసి ఉన్నారు. పౌలు గారు అంటారు వారిరువురు కూడా మరి తమ ప్రాణాలను సైతం నా కోసం లెక్క చేయలేదు. అంటే రిస్క్ తీసుకొని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నా కోసం వాళ్ళు ప్రాణాలు పెట్టడానికి ఇష్టపడ్డారు. అంటే ఇరువురు కూడా కలిసి చనిపోవటానికి కూడా సిద్ధపడ్డారని చెప్పేసి పౌలు గారు చెప్తారు. అది ఎంత అద్భుతకరమైనటువంటి విషయము. మరి అకుల ప్రిస్కిల్లాలు ఇరువురు కూడా డేరాలు కుట్టుకునేవారు. క్లౌడియా చక్రవర్తి ఆ దినాల్లో ఏం చేశాడు అంటే జ్యూస్ అందరినీ కూడా ఎల్లగొట్టేశాడు. ఎంపరర్ క్లాడియస్ ఆ టైంలో ఏం చేశారంటే రోమాలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా వెళ్ళగొట్టారు. రోమాలో ఉన్నటువంటి యూదులను ఎందుకు వెళ్ళగొట్టడం జరిగిందంటే క్రిస్టస్ అంటే క్రీస్తు అనే ఆయన గురించినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి లేకపోతే కొన్ని కార్యాలు జరగటం వలన మరి ఇక యూదులంతా కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి మరి క్లౌడియా చక్రవర్తి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క చారిత్రాత్మకతకు ఇది ఒక నిదర్శనం. రోమన్ హిస్టారియన్ అయినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానం తర్వాత జరిగినటువంటి కొన్ని విషయాలను గురించి ఆయన ప్రస్తావించి ఆ టైంలో ఈ క్రీస్తు అనుచరులు మరి జరిగిస్తూ ఉన్నటువంటి కొన్ని బోధనలు బట్టి కావచ్చు, వారి ద్వారా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను బట్టి కావచ్చు యూదులందరినీ కూడా ఆయన రోమ్ నుంచి పంపించి వేశాడు. మరి ఆ టైంలో రోమ్ నుంచి యూదులంతా వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు వాళ్ళు కొరింథుకు వచ్చారు. పొంతు వంశీయుడైనటువంటి ఈయన కొరింథుకు వచ్చాడు. వారేం చేస్తున్నారంటే డేరాలు కుట్టుకుంటూ ఉన్నారు. అంటే వారు వొకేషనల్ మిషనరీస్, అంటే డేరాలు కుట్టుకోవటం అనేది వారి వృత్తి. ఒక విధంగా చెప్పాలంటే అది వారి బిజినెస్ కూడా అనుకోవచ్చు. పౌలు కూడా అదే వృత్తి కలవాడు. చాలాసార్లు మనకు అర్థమవుదు అంటే పౌలు వృత్తి డేరాలు కుట్టడం ఏంటి అని చెప్పేసి. మరి జూయిష్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కనుక మనం అర్థం చేసుకుంటే 3 లెవెల్స్లో ఉంటుంది. దాన్ని మొట్టమొదటి లెవెల్ ఏమంటారంటే బేత్ సెఫర్ అంటారు. బేత్ సెఫర్ అంటే అర్థము ప్రైమరీ ఎడ్యుకేషన్, సెఫర్ అంటే బుక్, బేట్ అంటే హౌస్, బేత్ సెఫర్ అంటే హౌస్ ఆఫ్ ద బుక్. అంటే ఏం చేస్తారు అంటే అక్కడ 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు చక్కగా టోరా అంటే మొట్టమొదటి 5 పుస్తకాలు, మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మొట్టమొదటి 5 పుస్తకాలను చక్కగా చదువుతారు. చాలామంది దాన్ని పూర్తిగా బైహార్ట్ చేస్తారు. మరి ఈ బేత్ సెఫర్లో 12-13 సంవత్సరాల వయసు వచ్చేసరికి అబ్బాయిలు అమ్మాయిలు చదువు పూర్తి చేసుకుంటారు. సాధారణంగా అమ్మాయిలకి వివాహం అవుతుంది, అబ్బాయిలేమో తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. దాన్ని ఏమంటారంటే బేత్ మిద్రాష్ అంటారు. మిద్రాష్ అంటే అర్థం ఏంటంటే ఇంటర్ప్రిటేషన్, హౌస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అని అర్థం. మీకు తెలుసు ముస్లింస్లో మదర్సా అంటారు. మదర్సా అనే మాట ఇక డరాష్ నుంచి వచ్చింది అని అన్నమాట. ఈ యొక్క బేత్ మిద్రాష్లో ప్రధానంగా బాయ్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నవీయీం అండ్ కెతూవీం, అంటే నవీయీం కెతూవీం అంటే అర్థం ఏంటంటే ప్రవక్తల గ్రంథాలు తర్వాత రచనలు, ప్రవక్తల గ్రంథాలు కీర్తనలు వీటిని బాగా చదువుతారు. వాటితో పాటు ఒక వృత్తిని కూడా నేర్చుకుంటారు. ఆ వృత్తి ఎందుకంటే జీవనోపాధి కోసం. మిష్నా అనే టోరా అంటే మొట్టమొదటి 5 పుస్తకాలైనటువంటి ధర్మశాస్త్రాన్ని వివరించే యూదుల గ్రంథం మిష్నా ఏం చెప్తుందంటే ఏ తండ్రి అయినా తన కుమారునికి పని నేర్పించకపోతే, ఒక వృత్తి నేర్పించకపోతే అతను చాలా లేజీగా తయారు చేస్తున్నాడు, అది క్షమించరాని నేరం అంటారు. అందుకనే యూదులు వాళ్ళ పిల్లలకు కష్టపడటం నేర్పించేవాళ్ళు, పని చేసుకోవటం నేర్పించేవాళ్ళు, పని చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేయటం నేర్పించేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి కార్పెంటర్ కాబట్టి ఆయన కార్పెంటరీ నేర్చుకున్నారు. పౌలు గారి తండ్రికి డేరాలు కుట్టేవాడు కాబట్టి ఆయన డేరాలు కుట్టడం నేర్చుకున్నాడు. కాబట్టి ఈయన హౌస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటే సెకండ్ లెవెల్ అన్నమాట. దాన్ని ఏమంటారంటే బేత్ మిద్రాష్. ఆ తర్వాత బహు కొద్ది మంది మాత్రం
బహుకొద్ది మంది మాత్రం మూడో లెవెల్కి వెళ్ళేవాళ్ళు. దాన్నే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటారు. ఒక రబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ రబ్బాయి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారి టైంలో రెండు పెద్ద స్కూల్స్ ఉండేవి, హిలెల్ అని, ఆ తర్వాత శామ అని, రెండు పెద్ద స్కూల్స్ ఉండేవి. మరి పౌలు గారు హిలెల్ అని ఆయన దగ్గర మరి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు చదువుకున్నాడు అనమాట. చాలాసార్లు మనం ఒక విషయం పొరపాటు పడతా ఉంటాం, ఏంటంటే వీరు విద్య లేని పామర్లని శిష్యులను చూసి వాళ్ళంతా అన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు జాలర్లు అంటే మన వైజాగ్ బీచ్లో ఉండే మత్స్యకారుల్లాగా మనం ఆలోచిస్తాం. అది చాలా తప్పు సుమా. మరి వీరంతా గలిలయ్య వారు కాబట్టి, గలిలయ్య ఫిషరీస్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్ కాబట్టి వాళ్ళు వాళ్ళ బేత్ సేఫర్ ఎడ్యుకేషన్ అయిపోయి, బేత్ మిద్రాష్ అయిపోయి ఫిషరీస్కి అది చాలా ఫేమస్ కాబట్టి చేపలు పట్టడం అనేది వాళ్ళ యొక్క ట్రేడ్గా తీసుకున్నారు. అంతేగాని వాళ్ళు మనం అనుకునే మరి వైజాగ్ బీచ్లో ఉండే మత్స్యకారులు కాదన్నమాట. వాళ్ళని మరి మనం చదువులేని పామర్లు అని అనుకుంటున్నామంటే మనం పామర్లం కానీ వారు పామర్లు కాదండి. ఓకే, మరి వారు పామర్లు కనుకైతే ఆ రోజు పెంతుకోస్తు పండుగ దినాన పౌలు గారు నిలబడినప్పుడు ఎంతో చరంపరలుగా పాత నిబంధన నుంచి ఎన్నో వాక్యాలు వివరిస్తూ వచ్చారు. మరి గ్రీకు భాషను మనం చదివినప్పుడు అక్కడ ఏమునంటుందంటే దేవర్ నాట్ ఫార్మల్లీ స్కూల్, అంటే ఒక రబ్బాయి దగ్గర వీళ్ళు చదవలేదే, ఒక యూనివర్సిటీకి వెళ్ళి వీళ్ళు చదవలేదే, అయినా ఇంత జ్ఞానం ఎట్లొచ్చింది, ఇంత పాండిత్యం ఎట్లొచ్చింది అనుకున్నారు. అంతేగాని బేసిక్ బేత్ సేఫర్ ఎడ్యుకేషన్ లేదని కాదు, బేత్ మిద్రాష్ లేదని కూడా కాదన్నమాట. ఆ రెండు చదివారు. మోరోవర్ ఇంకా ఏం చేసేవాళ్ళు తెలుసా, జూయిష్ తల్లులు ఎంత అంటే పిల్లల్ని చదివించాలన్నటువంటి ఎంత ఇదంటే ఈ రాతి ఇవి తీసుకొచ్చి వాటిలో చెక్కి ఆలెఫ్, బేత్, గీమోల్, దాలెత్ అని హీబ్రూ లెటర్స్ అన్నమాట, ఆ రాతి గ్రూవ్లో చెక్కి దానిలో తేనె పోసి పిల్లలతో నాకిస్తా, ఇలా నాకుతూ ఆలెఫ్, బేత్, గీమల్, దాలెత్ అని చెప్పేవాళ్ళు అన్నమాట. అంటే ఈ పిల్లలు ఆ తేనె నాకుతూ ఈ హీబ్రూ అక్షరాలు నేర్చుకునేవారు. దావీదు మహారాజు, నీ ధర్మశాస్త్రము జుంటి తేనె ధారల కంటే మధురం అంటే ఇది బ్యాక్గ్రౌండ్. సో ఈయన జూయిష్ హోమ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో బాగా నేర్చుకున్నారు. బేత్ సెఫెర్లో చాలా నేర్చుకున్నారు, బేత్ మిద్రాష్లో చాలా నేర్చుకున్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర వాళ్ళు 3.5 సంవత్సరాలు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. దానిని మనం సరిగా అర్థం చేసుకోకుండా ఈ రోజున వాళ్ళు విద్య లేని పామర్లు, శిష్యులు. మనం కూడా విద్య లేకపోయినా, థియలాజికల్ ఎడ్యుకేషన్ లేకపోయినా మనం పర్వాలేదు అని కనుక అనుకుంటే మనము పామర్లు అని అనుకోవాలి. ఒకవేళ థియలాజికల్గా ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినా దేవుని పాదాల దగ్గర కూర్చొని గంటల తరబడి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించగలిగినటువంటి శక్తి, తర్వాత ధ్యానించాల్సినటువంటి అవసరత ఎంతో ఉందని చెప్పేసి నేను ఈ రోజున మీకు గుర్తు చేయాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. మరి పౌలు అకుల ప్రిస్కిల్లాతో కలిసి ఈ టెంట్ మేకింగ్ మినిస్ట్రీలో ఉండి వారితో కలిసి మరి అక్కడ కొరిందులోను తర్వాత ఎఫెసులోను సంఘాలను స్థాపించటము, మరి పౌలు యొక్క పౌలు లాంటి మరి ఒక దైవ సేవకుడిని మరి వారితో పాటు ఉంచుకొని పరిచర్యలో సహకరించడం అంటే చాలా గొప్ప విషయం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో వాళ్ళ గురించి ఏమని చెప్తారంటే, అకులకు ప్రిస్కిల్లకు నా వందనములు తెలియజేయండి, క్రీస్తు యేసునందు వారు నా జత పనివారు. రోమా 16:3-4 దే రిస్క్డ్ దేర్ లైవ్స్ ఫర్ మీ, అంటే నా కోసం వారి ప్రాణాన్ని పెట్టడం కోసమైనా వాళ్ళు వెనుకాడలేదు. నాట్ ఓన్లీ ఐ బట్ ఆల్ ద చర్చెస్ ఆఫ్ ద జెంటైల్స్ ఆర్ గ్రేట్ఫుల్ టు దెమ్, అన్యజనులలోని సంఘముల వారందరూ కూడా వారికి ఎంతో కృతజ్ఞతలుగా ఉన్నారు. అంటే వారు చూపించినటువంటి చొరవ, వారు చేసినటువంటి ఆ సాక్రిఫైస్ వల్ల అన్యులలో ఆసియాలో అనేక సంఘాలు స్థాపించబడటానికి మరి కారణమైంది. ఒక కుటుంబం పౌలు గారితో నిలవబడినప్పుడు, ఒక కుటుంబం పౌలు గారితో కలిసి పనిచేయటానికి ఇష్టపడినప్పుడు, ఒక కుటుంబం దైవ సేవకుని చేర్చుకొని ఆయనతో పాటు కలిసి రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడినప్పుడు, ఒక కుటుంబం ఒక స్థానానికి స్టిక్ అవ్వకుండా అవసరాన్ని బట్టి ఎక్కడికైనా మూవ్ అవ్వటానికి ఇష్టపడినప్పుడు, ఒక కుటుంబం వారి యొక్క కుటుంబాన్ని తెరచి అనేకులను ఆహ్వానించి దేవుని పరిచర్యలో వాడబట్టడానికి ఇష్టమైనప్పుడు, అకుల ప్రిస్కిల్ల కుటుంబం వలె, అకుల ప్రిస్కిల్లాల కుటుంబం వలె ఎలా అనేకమైనటువంటి సంఘాలు మరి స్థాపించబట్టడానికి కారణమవుతారో మనం చూస్తామన్నమాట. సో 1 కొరింథీయులకు రాసిన పత్రిక, తర్వాత తిమోతి రాసిన పత్రిక, వీటన్నిటిలో కూడా వీళ్ళ ఇంట్లోనే ఒక సంఘం ఉంది అన్నటువంటి విషయము మనకు అర్థమవుతుంది. మరి మిషన్ ఏషియాలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి కుటుంబం ఎవరు అంటే అకుల ప్రిస్కిల్
తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబం. అదొక మోడల్ ఫ్యామిలీ. ఆ కుటుంబానికి ఒక విజన్ ఉంది, ఆ కుటుంబానికి ఒక మిషన్ ఉంది, ఆ కుటుంబానికి ఒక డెస్టినీ ఉంది. ఆ కుటుంబాన్ని దేవుడు ఎందుకు కట్టారు అన్నటువంటి రక్షణ ప్రణాళికను చాలా చక్కగా అర్థం చేసుకున్నటువంటి కుటుంబం అది. మరి న్యూ టెస్టమెంట్ అంతట్లో కూడా నేను అనుకుంటాను చాలా మోడల్ ఫ్యామిలీ, ఒక మిషనరీ ఫ్యామిలీ, ఒక మిషనరీ కపులు, మిషనరీ మైండ్ సెట్ ఉన్నటువంటి కపులు. మరి ఈ ప్రేషితోద్యమంలో చాలా అద్భుతంగా వాడబడినటువంటి కుటుంబం ఉంది అంటే అది అకుల ప్రిస్కిల్లాల కుటుంబం అని చెప్పేసి నేను అనుకుంటాను. ఈ రోజున ఆసియాలో అనేకమైనటువంటి ప్రదేశాల్లో సంఘాలు ఏర్పడటానికి కారణం మనం కూడా ఒక విధంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అకుల ప్రిస్కిల్లాల యొక్క త్యాగము, వారి యొక్క కుటుంబాన్ని వారు ఓపెన్ చేసినటువంటి విధానము, ఇవన్నీ కూడా పరిచర్యకు ఎంతో కారణమైనవి. తర్వాత మరి పౌలు గారికి ఆసియాలో వాక్యము చెప్పకూడదు అని పరిశుద్ధాత్మదేవుడు ఆటంకపరిచారు. అపోస్తల కార్యాల గ్రంథాన్ని కనుక మీరు చదివితే నేను అనుకుంటాను అసలు అపోస్తల కార్యాల గ్రంథానికి పరిశుద్ధాత్మ కార్యాలంటే బాగుంటుందేమో అని ఉంటుంది. అపోస్తల కార్యాల్లో ప్రధానంగా మనకు కనిపించేది ఏంటంటే పరిశుద్ధాత్మ తెలియపరచడం, పరిశుద్ధాత్మ మాట్లాడటం, పరిశుద్ధాత్మ బోధించడం, పరిశుద్ధాత్మ ఆటంకపరచడం, పరిశుద్ధాత్మ ప్రత్యేకపరచండి అని చెప్పడం, పరిశుద్ధాత్మతో నింపబడటం, పరిశుద్ధాత్మ ద్వారా పంపబడటం. ఇంతకంటే అద్భుతమైన విషయాలు ఏమున్నాయండి? పాత నిబంధన కాలం అంతట్లో యెహోవా ఇలాగ సెలవిచ్చుతున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుతున్నాడు అని ఉంటుంది. సువార్తల్లో మనం చూసినప్పుడు యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత, యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత అని ఉంటుంది. కానీ అపోస్తల కార్య గ్రంథాలకు వచ్చేసరికల్లా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడటం, పరిశుద్ధాత్మ ద్వారా పంపబడటం, పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడటం, పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరించబడటం, పరిశుద్ధాత్మ ద్వారా ఆటంకపరచబడటం, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడటం. ఎంత అద్భుతమైనటువంటి సత్యం ఇది. మరి ఆసియాలో మరి వాక్యం చెప్పవద్దని పరిశుద్ధాత్మ ద్వారా ఆటంకపరచబడిన తర్వాత వాళ్ళు యూరప్కి వెళ్ళటం జరిగింది. మరి పౌలు గారు యూరప్కి వెళ్ళటానికంటే ముందుగానే దేవుడు అక్కడ ఒక కుటుంబాన్ని సిద్ధపరిచారు. మరి ఆ కుటుంబంలో మరి ముఖ్యంగా స్త్రీని మొట్టమొదటిగా సిద్ధపరచడం చాలా గొప్ప విషయం. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు చాలా గమనించాలి. మిషన్ పరిచర్యలోనేమి, సంఘ పరిచర్యలోనేమి చాలా చక్కని బాధ్యత తీసుకోగలిగిన, అంటే బయటికి కనిపించకపోయినా ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య చేయగలిగినటువంటి సత్తా దేవుడు స్త్రీలకు ఇచ్చారు. ఈ మధ్యకాలంలో నేను ఒక ఆర్టికల్ చదువుతూ ఉన్నాను. ఆర్టికల్ పేరేంటంటే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద రిబ్ ఆఫ్ యాడమ్ రిఫ్యూజెస్ టు బీ బ్యాక్ బోన్ ఆఫ్ ద చర్చ్. దాన్నే తెలుగులో ఏమని చెప్పాలంటే ఆదాము ప్రక్కటెముక సంఘానికి వెన్నెముకగా ఉండటానికి నిరాకరిస్తే ఏం జరుగుతుంది? స్త్రీలు ఎవరండి? ఆదాము ప్రకటెముక, కానీ సంఘానికి ఎలాంటి వారు? వారి పరిచర్య వెన్నెముక లాంటిది. వెన్నెముక బయటికి కనపడదు, ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. కానీ బాడీకి ఒక షేప్ ఇస్తుంది. షేప్ ఇవ్వటమే కాదు బాడీకి స్ట్రెంత్ ఇస్తుంది. బాడీ నిటారుగా మండి నిలబడి ఫంక్షనింగ్ అవ్వాలంటే వెన్నెముక ఎంత అవసరం అన్నమాట. ఎక్కువ భారమైనా కూడా మోయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. నేనంటాను సంఘంలో స్త్రీలు అలాంటి పాత్ర వహించాలి. మరి సంఘంలో ఎన్నెన్నో కనిపించినటువంటి మరి నలిగినటువంటి వాళ్ళని బలపరచడం, విరిగిపోయినటువంటి వాళ్ళని విజయటం, విజిటింగ్, అవుట్రీచ్, ఇవాంజలిజం ఇలాంటి ఎన్నెన్నో పరిచర్యలు చేయగలిగినటువంటి సత్తా మరి స్త్రీలకు ఉంది. అయితే ఈ దినంలో ఏం జరుగుతుందంటే చాలామంది స్త్రీలు మరి ఉద్యోగస్తులు కాబట్టి కార్పొరేట్ విమెన్ ఏం చేస్తున్నారంటే చర్చెస్ మానేస్తూ ఉన్నారు, రావటం లేదు. సిటీస్లో కనుక చూస్తే కార్పొరేట్ విమెన్ అంటే సంవత్సరం వారమంతా కూడా పనిచేసి ఆదివారం వచ్చేసరికి అలసిపోయి ఇంకా మేమే వెళ్తాములే అన్నట్లు చాలామంది సంఘాలు మానేస్తూ ఉన్నారు. ఇది ఇండియాలోనే కాదు, మరి అమెరికాలోనే కాదు, ప్రపంచమంతటా కూడా పెద్ద ఫినామిన అవుతూ ఉంది. ఒకవేళ ఒక తరం కనుక సంఘం రావటానికి మానేస్తే రెండో తరం ఏమవుతుందో తెలుసా? దేవుణ్ణే మానేస్తారు. ఒక తరం చర్చ్ని కనుక మర్చిపోతే రెండో తరం దేవుణ్ణే మర్చిపోతారు. కాబట్టి సంఘాల్లో ఉన్న స్త్రీలను బలపరచాలి, సంఘాల్లో ఉన్న స్త్రీలను హెచ్చరించాలి, సంఘాల్లో ఉన్న స్త్రీలను ప్రోత్సహించాలి. స్త్రీలంగా మీరు కూడా మీ గృహాల్లో ఉన్న మీ కుమార్తెలు, మీ కోడళ్ళు, వాళ్ళు ఎంత ఉద్యోగాలైనా చేయొచ్చు, ఎంత బిజీగా అయినా ఉండొచ్చు, దేవుని సంఘానికి వస్తున్నారా? దేవుని వాక్యాన్ని వింటున్నారా? దేవుని సంఘాల్లో వాళ్ళ స్థానాన్ని ఏంటో గ్రహిస్తున్నారా? ఇవన్నీ కూడా మీరు చూడాలి. మరి ఇక్కడ లూదియా షీ ఈజ్ ఏ బిజినెస్ ఉమెన్. మన భాషలో కనుక చెప్పాలంటే ఒక ఐటీ ప్రొఫెషనల్ అనుకోండి, లేకపోతే ఒక చక్కని బిజినెస్ ఉమెన్ అనుకోండి. ఆమె తూతేరా పట్టణస్రాలు మరి ఓదారంగు పొడిని మరి చుట్టుపక్కల అటువంటి ప్రాంతాలకు మరి ఎక్స్పోర్ట్ చేసే మరి అంటే ఓదారంగు పొడిని పంపించే బిజినెస్ పర్సన్ అన్నమాట. అయితే ఆమె పౌలు గారు మరి తన యొక్క వాడుక ప్రకారం ఎవరినైనా కలుద్దామని నది ఒడ్డుకు వెళ్తే అక్కడ ఎవరున్నారంటే స్త్రీలు ఉన్నారు, ప్రార్థనకి వాళ్ళు కూడుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా చూడండి మరి నూతన బంధంలో కానీ పాత నిబంధనలో కానీ ప్రార్థనా పరిచర్య అనేది దేవుడు స్త్రీలకు ప్రత్యేకంగా ఇచ్చిన పరిచర్య. ప్రార్థించడం, కన్నీరు గార్చడం, ఉపవాసం ఉండటం, విజ్ఞాపన చేయటం ఇవన్నీ కూడా. మరి యిర్మీయా స్త్రీల గురించి మాట్లాడుతూ స్త్రీలారా మీరు వచ్చి యెహోవా మాట వినండి,
అంగలార్పు విద్య మీరు మీ కుమార్తెలకు నేర్పండి. ఒకరికొకరు కలుసుకొని మీరు రోధించండి, విలపించండి. యవ్వనస్తులను చూడండి, మరణం మన కిటికీలను ఎక్కుతూ ఉంది. చిన్నపిల్లలను చూడండి, వాళ్ళు వీధుల్లో మరి పడిపోయి ఉన్నారని చెప్పేసి. మరి స్త్రీలు ప్రార్థనా పరిచర్యలో, సంఘం యొక్క ప్రార్థనా పరిచర్యలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించినట్లుగా మనం చూస్తాం. మరి ఈమె బిజినెస్ ఉమెన్ అయినప్పటికీ, మరి ఎంతో బిజీగా ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా కొంత టైం తీసుకొని ప్రార్థన కోసం ఇంకా కొంతమంది స్త్రీలను కలుపుకొని నది ఒడ్డుకు వచ్చిందండి. ఎంత అద్భుతమైన విషయం. మరి స్త్రీలు పురుషులు మీరు ఎంత బిజీగా ఉన్నా, మరి మీరు రోజులో కొంత టైం తీసుకొని ప్రార్థన గడుపుతూ ఉన్నారా? దావీదు మహారాజు అన్నాడు, నేను దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తాను. మరి కింగ్ అయ్యుండి దావీదు మహారాజు 7 దినాలు దేవునితో సమయం గడిపినప్పుడు, మరి దానియేలు మరి గడపగలిగినప్పుడు, మరి దైవుని వాక్యంలో ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప దైవజనులు అటు బైబిల్లోనూ సంఘ చరిత్రలోనూ స్త్రీలు పురుషులు ఇరువురు కూడా దేవునితో సమయం గడిపినప్పుడు మరి మనం గడపలేకపోతే అది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. దేవునితో సమయం గడపలేనంత బిజీగా గనక మనం ఉంటే దేవుని కోసం పరిచర్య చేసే అధికారం మనకు లేదండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ గాడ్, యూ డోంట్ హ్యావ్ క్వాలిఫికేషన్ టు స్పెండ్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవునితో సమయం గడపడానికి నీకు తీరిక గనక లేకపోతే, దేవుని కోసం నేను పనిచేస్తానని కనుక నీవంటే నీకు అర్హత లేదు. దేవునితో సమయం గడిపే సమయం మనకున్నప్పుడే, దేవునితో గడిపే సమయం మనకున్నప్పుడే దేవుని పక్షాన మనం ప్రజలకు సేవను చేయగలం. మరి లిడియా మరి నది ఒడ్డుకు వచ్చినప్పుడు పౌలు గారు అక్కడ వారిని కలుసుకోవటం, తర్వాత లిడియా హృదయాన్ని దేవుడు తెరిచారు. లార్డ్ ఓపెన్ హర్ హార్ట్. ఈవేళ ఆఫ్టర్నూన్ నేను ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను, ఏమిటంటే అసలు దేవుని హృదయానుసారమైనటువంటి వ్యక్తులుగా పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు ఉండాలంటే మనం ఎలా ఉండాలి? దావీదు గురించి ఏమనుందంటే, దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు అనుంది. హృదయానుసారుడైన పురుషుడు, హృదయానుసారమైన స్త్రీ. దేవుని హృదయానుసారమైన స్త్రీలుగా పురుషులుగా ఉండాలి అంటే మన జీవితాల్లో ప్రధానమైనది ఏంటంటే ముందు దేవునికి హృదయాన్ని తెరవాలి. దేవునికి హృదయాన్ని తెరవటం మాత్రమే కాకుండా మన హృదయము దేవుని ప్రేమతో నిండిపోవాలి. మన హృదయము దేవుని మీద ఆనుకోవాలి. దేవుని ఎవని మనసు నీ మీద ఆనుకును, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును వచ్చుచున్న ఈమె ఎవరని చెప్పేసి దేవునికి మన హృదయాన్ని తెరిచినప్పుడు, మన హృదయం దేవుని మీద ఆనుకున్నప్పుడు, మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో మనం దేవుని ప్రేమించడం మనం ప్రారంభించినప్పుడు నిజమే దేవుని హృదయంలో ఏముందో మనం తెలుసుకుంటాము. దేవుని హృదయానుసారమైన స్త్రీలంగా పురుషులంగా మనం జీవిస్తాము. మరి లిడియా లూదియా తన యొక్క హృదయము తెరవబడిన తర్వాత మరి బాప్తీసం తీసుకొని ఆమె యొక్క కుటుంబం అంతా కూడా మరి రక్షణ పొందినటువంటి వారై పౌలుతో మరి కలిసి ఈ యొక్క యూరప్లో అనేక ప్రదేశాలకు రీచ్ అవటానికి చాలా అద్భుతమైనటువంటి మరి వర్క్ జరిగింది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మిషనరీస్ అంటే ఫుల్ టైం మిషనరీస్ అనుకుంటాము. ఫుల్ టైం మిషనరీస్ ఉన్నారు పౌలు శీల, ఆ తర్వాత మరి బర్నబా వీరంతా, మరి తిమోతి వీరంతా కలిసి చేశారు. మరి వొకేషనల్ మిషనరీస్ కూడా ఉన్నారు. మరి ఇక్కడ లుదియా గనక చూస్తే షీఈస్ ఏ బిజినెస్ ఉమెన్. తుయితైరా పట్టణంలో ఉండేది. మరి జాగ్రాఫికల్గా కూడా అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. కాబట్టి తుయితైరా పట్టణం నుంచి ఆమె ఊదారంగును ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేది. ఊదారంగును పంపిణీ చేసే ఆమె ఊదారంగుతో పాటు సువార్తను కూడా పంపిణీ చేసింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఆ ఊదారంగుతో పాటు సువార్తను పంపిణీ చేయటం వలన చాలా ప్రముఖమైనటువంటి కేంద్రమైనటువంటి తుయితైరా నుంచి మరి సువార్త అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళగలిగింది. ఒకవేళ నువ్వు ఒక ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగ స్థలంలో నువ్వు దేవుని కోసం సాక్షిగా ఉన్నావు. నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఉంటే, లేకపోతే ఒక కార్పొరేట్ ఫర్మ్లో ఉంటే, లేకపోతే ఒక ఐటీ సెక్టర్లో ఉంటే, ఒక హాస్పిటల్లో ఉంటే, లేదా ఇంకేదైనా ఒక కోర్టులో ఉంటే, ఇంకేదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఉంటే, దట్ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్. మరి లిడియా హృదయము దేవుని కోసం తెరవబడినప్పుడు ఆమె చేసేటటువంటి ఆ బిజినెస్ ద్వారా మరి ఎక్కడెక్కడికైతే ఈ సువార్త మరి ఈ యొక్క బిజినెస్ కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ని మినిస్ట్రీ కాంటాక్ట్స్గా మార్చుకుంది. ఈ రోజున చాలామంది మరి మినిస్ట్రీ పేరుతో కాంటాక్ట్స్ని పెంచుకొని బిజినెస్ చేస్తాం, కానీ దేవుని వాక్యంలో బిజినెస్ కాంటాక్ట్స్ను ఉపయోగించుకొని సువార్తను పంచినటువంటి అనేక మంది దైవజనులను మనం చూస్తూ ఉన్నాం. మరి లూదియా ద్వారా, లూదియా కుటుంబం ద్వారా యూరప్లో ఎంతో చక్కని పరిచర్య జరగటం మనం చూస్తాం. మరి యూరప్లో సువార్తను ప్రకటించడంలో లిడియా యొక్క రోలు ఎంతో ప్రముఖమైనదిగా, యూరప్లో సువార్తను ప్రకటించడంలో లిడియా ఎంతో ప్రధానమైనటువంటి పాత్ర వహించినట్లుగా మనం చూస్తాం.
తర్వాత మరి ఏషియా అయిపోయింది, యూరప్ అయిపోయింది, తర్వాత మిషన్ టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్, మిషన్ టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే భూదిగంతాల వరకు సువార్తను తీసుకుని వెళ్ళే ప్రక్రియ. ఈ భూదిగంతాల వరకు సువార్తను తీసుకుని వెళ్ళే ప్రక్రియలో మరి యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు మరి ఏ విధంగా చేశారు అనే దాని గురించి మనం ఆలోచించినప్పుడు మరి ఒక చిన్న కోట్ నాకు గుర్తొస్తూ ఉంది, ద బ్లడ్ ఆఫ్ ద మార్టియర్స్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్ అని టెర్టూలియన్ అంటాడు. అంటే హతసాక్షుల రక్తము సంఘానికి ఒక సీడ్ లాంటిది అని చెప్పేసి. మరి ఎంతోమంది తమ ప్రాణాలను యాక్చువల్గా తెగించారు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం కనుక మీరు చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో పౌలు గారు మరి అక్కడ చాలామంది గురించి చూస్తారన్నమాట. అక్కడ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒక ఫ్యామిలీ గురించి నేను చెప్తాను, అకుల ప్రిస్కిల్ల కుటుంబమే కాకుండా ఒక ఫ్యామిలీ ఏంటంటే ఆండ్రోనికస్ అండ్ జూనియా అని ఉంటుంది అన్నమాట. ఆండ్రోనికస్ జూనియా, ప్రభునందు నాతోటి పనివారైన ఆండ్రోనికును జూనియాకును వందనములు. వారు అపోస్తలులలో అందరికంటే కూడా గనులైన వాళ్ళు, వారు నాకంటే కూడా ముందుగా క్రీస్తునందున్న వారని చెప్పేసి పౌలు గారు అంటారన్నమాట. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 7వ వచనం, నాకు బంధువులను నాతోటి ఖైదీలునైన ఆండ్రోనికును యూనియాకును వందనములు. వీరు అపోస్తలుల్లో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. దిస్ ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ ఫ్యామిలీ, భార్య భర్తలు ఆండ్రోనికస్ యూనియా, వారిరువురు భార్యాభర్తలు, వారిరువురు కూడా అపోస్తలులేనట. అపోస్తలులని దేవుని వాక్యం వర్ణించడం మాత్రమే కాకుండా మరి ఇంకా వారు పౌలు కంటే కూడా ముందుగా క్రీస్తులో ఉన్నారు అని, పౌలుతో పాటు అప్పుడు వారు కూడా ఖైదీలుగా ఉన్నారని చెప్పేసి పౌలు గారు రాస్తూ ఉన్నారు. నేను ఒక విషయం చెప్తాను, చెప్పనా? ఆండ్రోనికస్ యూనియా అంటే చాలామంది పురుషుడని అనుకున్నారు, కానీ గ్రీకు భాషను కనుక చదివితే జూనియాస్ అనేది ఫెమినిన్ నేమ్ అని, ఆమె స్త్రీ అని, వీరిరువురు కూడా భార్యాభర్తలని మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉందన్నమాట. దాని మీద స్కాలర్షిప్ అంతా కూడా ఏకగ్రీవంగా ఏమని తీర్మానించిందంటే ఆండ్రోనికస్ జూనియా వారిరువురు కూడా మరి భార్యాభర్తలు అని చెప్పేసి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చాలా కుటుంబాల గురించి ప్రస్తావిస్తారు, భార్యాభర్తల టీం గురించి ప్రస్తావిస్తారు. ట్రిఫోనా ట్రిఫోజా అని ఉంటుంది, త్రిఫోనా త్రిఫోజా అని, వారిద్దరూ ట్విన్స్ అని, ఇద్దరు సిస్టర్స్ అని మనం చూస్తాము. మరి వైఫ్ అండ్ హస్బెండ్ టీం ఉంది, బ్రదర్ అండ్ సిస్టర్ టీం ఉంది, మరి బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ సిస్టర్ టీం ఉంది, మరి బ్రదర్ అండ్ బ్రదర్ టీం ఉంది, మరి తండ్రి కుమారులు ఉన్నారు, మరి తల్లి కుమారులు ఉన్నారు, ఇలా రకరకాలైనటువంటి టీమ్స్ మరి కుటుంబాలు. కొన్ని పర్ఫెక్ట్గా అంటే భార్యాభర్తలు ఇరువురు ఉన్నారు, కొంతమంది భర్తలు లేరు, కొంతమంది భార్యలు సహకరించలేదు, అయినప్పటికీ కూడా వారందరూ కూడా మిషన్స్ పరిచర్యలో ఎంతో చక్కని పాలి భాగాన్ని పంచుకున్నారు. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాస్తూ పౌలు గారు ఏమంటారంటే, క్రీస్తు యేసునందు నాతోటి సువార్తికురాళ్ళైనటువంటి ఎవరెవరండి, యువోదియకు సుంటూకేకు నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. వారిద్దరూ కూడా క్రీస్తునందు ఒకే విషయాల గురించి మనసు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నది యువోదియ సుంటూకే. ఫిలిప్పి సంఘంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి స్త్రీలు. అసలు మొదటి శతాబ్దంలో స్త్రీలు ఏ విధంగా మిషన్స్ పరిచర్యలో ఉన్నారు అనేది నేను ఆలోచించినప్పుడు, మరి స్త్రీలు చర్చ్ ప్లాంటర్స్గా ఉన్నారు, ఎల్డర్స్గా ఉన్నారు అంటే కెంక్రేయలో సంఘ పరిచారకురాలకు డీకన్స్గా, మరి మన సహోదరి అయిన ఫీబే అని ఉంటుంది, మిషనరీస్గా మరి చర్చికి దూర ప్రాంతాలకు వెళ్ళి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చర్చెస్ని వాళ్ళ గృహాల్లో నడిపించినటువంటి వాళ్ళు ఉన్నారు, చర్చెస్ కోసం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని బోధించిన వాళ్ళు ఉన్నారు, పరిచర్య జరిగించిన వాళ్ళు ఉన్నారు, శ్రమలకు సాక్షులుగా ఉన్నారు, హతసాక్షులుగా అయిపోయిన స్త్రీలు కూడా ఎంతోమంది ఉన్నారు. మొట్టమొదటి సెంచరీస్లో గృహాల్లో అంటే ఫస్ట్ సెంచరీలో చర్చ్ అంటే అది ప్రారంభమైంది గృహంలోనే. మనం ఇప్పుడు అనగానే చర్చ్ అంటే పెద్ద కేథీడ్రల్, చాలా పెద్ద బిల్డింగ్, ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ పౌలు రోమీలకు పత్రిక రాసినటువంటి సమయంలో రోమాలో ఉన్న సంఘం అంటే ఏంటంటే, రోమాలో అనేక చోట్ల ఉన్నటువంటి హౌస్ చర్చెస్ అని అర్థం అన్నమాట. అలాంటి హౌస్ చర్చెస్లో అనేకమైనటువంటి మరి స్త్రీలు ఎంతో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. కొంతమంది స్త్రీలు వారే తమ యొక్క గృహాల్లో సంఘాలను స్థాపించడానికి కారణమయ్యారు. ఉదాహరణకు యోహాను రాసిన 2వ పత్రిక, 2వ యోహాను పత్రిక, ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి పౌలు గారు రాసినటువంటి విషయాలు మనం చూస్తాం అన్నమాట. మరి మిషన్ టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్లో మరి ఎర్లీ సెంచరీస్ ఆఫ్ క్రిస్టియానిటీ గురించి ఆలోచించినప్పుడు, మరి అంటే క్రైస్తవ్యం ప్రారంభమైనటువంటి మొట్టమొదటి దినాల్లో ఎలా స్త్రీ పురుషులు ఇరువురు మరి దేవుని యొక్క పరిచర్యలో వారు పాలు పొందారు, ఎలా ఆ పరిచర్యలో
తమ వంతు పాత్రను నిర్వహించారు అనేది చూసినప్పుడు ఫస్ట్ శతాబ్దాల్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుచరులు ఎక్కువ మంది ఎవరో తెలుసా అండి? స్త్రీలే. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లో కూడా కొన్ని సంఘాల్లో మనం స్త్రీల సంఖ్య ఎక్కువ చూస్తామన్నమాట. అంటే బిగినింగ్ నుంచి కూడా మిషనరీ మూమెంట్కి స్త్రీలు ఏ విధంగా చాలా చక్కని సహకారం ఇచ్చారు, మరి అవసరమైనప్పుడు మరి వాళ్ళు హత్సాక్షులు కావటానికి కూడా ఎలా ముందుకొచ్చారు అనేది మనం చూస్తాము. మీరు వినుంటారేమో బ్లాందీనా అని, ఫెలిసిటా అని, పర్పెచువా అని, మొట్టమొదటి శతాబ్దంలో హత్సాక్షులుగా అయిపోయినటువంటి స్త్రీలు అన్నమాట వీళ్ళు. వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ బయోగ్రఫీ గురించి కానీ చదివినప్పుడు చాలా ఆశ్చర్యమవుతుంది అన్నమాట. మరి రోమన్ గవర్నర్ అయినటువంటి ప్లైని ఆయన ఉత్తరాల్లో మరి చాలా అంటే ఈ సంఘాల్లో ఈ పనిచేసినటువంటి ఈ స్త్రీలు ఎంత ఇదిగా వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక లిబేనస్ అనే ఒక రోమన్ ఎంపరర్ ఒక అన్యుడైనటువంటి రాజు ఏమంటాడంటే, అరే ఈ క్రైస్తవ స్త్రీలు అసలు ఎంత సుగుణాలు కలిగినటువంటి వాళ్ళు, అసలు ఈ క్రిస్టియన్ మెన్కి ఇలాంటి ఉమెన్ ఉన్నారని చెప్పేసి చాలా ఆశ్చర్యపోతాడనమాట. వాట్ ఏ కైండ్ ఆఫ్ ఉమెన్ దీస్ క్రిస్టియన్ మెన్ హ్యావ్ అండ్ దే ఆర్ రియల్లీ వర్చువస్ అని చెప్పేసి చెప్తారన్నమాట. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే మొట్టమొదటి శతాబ్దాల్లో స్త్రీలు కుటుంబాలను కట్టుకున్నారు, వ్యక్తిగత జీవితాలను కట్టుకున్నారు, సంఘాలు కట్టుకోవడంలో ఎంతో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు, ఎంతో పర్సిక్యూషన్ని శ్రమను వాళ్ళు తట్టుకుని కూడా భార్యలుగా ఆ తర్వాత తల్లులుగా సంఘాల్లో పరిచారకులుగా మరి అవసరమైతే సంఘాలు స్థాపించబడటంలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళుగా తర్వాత మరి చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసమైనటువంటి ఆ చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసాన్ని చాలా చక్కగా అర్థం చేసుకొని మరి వాటిని బిడ్డలకు వివరించి ఆ చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటి ఆ సిద్ధాంతాలను కావచ్చు వాటి విషయాలను కావచ్చు తర్వాత తరాలకు అందించినటువంటి విషయాలు మనం చూస్తాం. ఒక్క స్త్రీ గురించి నేను చెప్తాను, ప్లచూరియా అని ఆమె ఒక ఉమెన్ థియోలాజియన్ అన్నమాట. మరి ఆ మొట్టమొదటి శతాబ్దాల్లో చర్చ్ కౌన్సిల్స్ జరుగుతున్నప్పుడు దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి బోధలు రాకుండా మరి మీరు జాగ్రత్తగా ఈ కౌన్సిల్లో ఉండి ఈ విషయాలను గమనించాలని మరి పోపు ఆమెకు వివరించడం చాలా అద్భుతమైన విషయం. సాధారణంగా స్త్రీలు అనగానే మనం ఏమనుకున్నామంటే వీళ్ళకి థియాలజీ తెలియదు, లేకపోతే బైబిల్ జ్ఞానము లేదు, లేకపోతే బైబిల్ని సరిగా అర్థం చేసుకోలేరు, లేకపోతే మనం స్త్రీలం కదా మనమేం చదువుతాంలే ఏం అర్థం చేసుకుంటాంలే అనుకుంటారు. కానీ మొట్టమొదటి శతాబ్దాల్లో స్త్రీలు అలా లేరండి. చాలా చదివారు, చాలా జ్ఞానంతో ఉన్నారు, చాలా ఓపికతో ఉన్నారు, చాలా ధైర్యంతో ఉన్నారు, మరి వ్యక్తిగత జీవితాలు కట్టుకున్నారు, కుటుంబ జీవితాలను జాగ్రత్తగా కట్టుకున్నారు, విధేయత కలిగి భర్తలకు జీవించారు, మరి సంఘ పరిచర్యలో ఎంతో పాటుపడ్డారు, అవసరమైతే ప్రభు కోసం రిస్క్ తీసుకోవడానికైనా. విమెన్ దే టుక్ రిస్క్ ఫర్ గాడ్, అంటే యాజ్ రిస్క్ టేకర్స్ ఫర్ గాడ్ వాళ్ళు ముందుకు వచ్చినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత మరి ఎర్లీ మిషనరీ మూమెంట్ అంటే మిషన్స్ మొదలైన తర్వాత ఎర్లీ మిషనరీ మూమెంట్ మనం చూసినప్పుడు 16వ శతాబ్దంలో రిఫర్మేషన్ ప్రారంభమై ఆ రిఫర్మేషన్ తర్వాత ఒక విధంగా చెప్పాలంటే స్త్రీల యొక్క పరిచర్య రిఫర్మేషన్ తర్వాత కొంత లిమిట్ చేయబడిందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అంటే రిఫార్మర్స్ ఏం చేశారంటే స్త్రీలు ఒంటరిగా మరి మిషనరీస్గా వెళ్ళటానికి కానీ దాన్ని కొంత ఎంకరేజ్ చేయకుండా ఫ్యామిలీస్గా వెళ్ళి మరి మిషన్ ఫీల్డ్లో ఉంటే బాగుంటుంది, అంటే అవివాహితులైనటువంటి స్త్రీలు ఒంటరిగా మిషన్ ఫీల్డ్కి వెళ్ళటానికి ప్రోత్సాహాలు కానీ అవకాశాలు కానీ చాలా తక్కువే ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. అయితే పోస్ట్ రిఫర్మేషన్ పీరియడ్ తర్వాత అంటే రిఫర్మేషన్ తర్వాత మరి ఆధ్యాత్మికమైనటువంటి నాయకులైన డిఎల్ మూడీ కావచ్చు, మరి ఏబి సింప్సన్ కావచ్చు, ఏజి గోర్డన్ కావచ్చు, వీళ్ళంతా కూడా స్త్రీల యొక్క సామర్థ్యాలను బాగా అర్థం చేసుకొని వారిని స్త్రీల పరిచర్య కోసం చక్కగా ఉపయోగించాలి, స్త్రీలకు దేవుడిచ్చినటువంటి సామర్థ్యాన్ని వీటన్నిటిని కూడా చక్కగా ఉపయోగించాలని చెప్పేసి చైనా ఇన్లాండ్ మిషన్ తర్వాత ఇవాంజలికల్ ఎలియన్స్ ఇలాంటి వాటిల్లో క్రాస్ కల్చరల్ మిషనరీస్గా స్త్రీలను పంపించడం కోసం మరి ఎన్నో అవకాశాలను కల్పించడం జరిగింది. దాని గురించి చెప్తూ టేలర్ అని ఆయన ఏం రాస్తారంటే మా మిషన్ స్టేషన్స్ అంటే మా యొక్క మిషన్ స్టేషన్స్ మొత్తాన్ని కూడా మేము స్త్రీలతో నింపుతూ ఉన్నాము, ఇది మిషన్స్కి చాలా చక్కని ఊపిరి పోసినట్లయింది అని చెప్పేసి చెప్తారన్నమాట. ఆ తర్వాత మోడర్న్ మిషనరీ మూమెంట్ గురించి కూడా మనం చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మోడర్న్ మిషన్స్ అంటే దానిలో స్త్రీలు పురుషులు కుటుంబాలు తర్వాత చాలా ప్రముఖమైనటువంటి పాత్ర మరి వహించడం మనం చూస్తాం. మిషనరీస్గా వచ్చినటువంటి అందరూ కూడా ఫ్యామిలీస్గా వచ్చారు, ఫ్యామిలీస్గానే మిషన్స్ పరిచయం జరిగించారు. మోడర్న్ మిషన్స్లో జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే పేజ్ స్మిత్ అనే ఆయన డాటర్స్ ఆఫ్ ద చర్చ్ అనే ఒక పుస్తకం రాస్తాడు. డాటర్స్ ఆఫ్ ద చర్చ్ అంటే సంఘ
కుమార్తెలు, సంఘ కుమార్తెలు. అంటే ఎవరు వీరంటే దే ఆర్ డాటర్స్ ఆఫ్ ద చర్చ్. అంటే సంఘ పరిచర్యలో స్త్రీలు సంఘాలను కట్టడంలో, సంఘాలను నిర్మించడంలో, లేకపోతే సంఘాలను పరిచర్య కోసం ప్రోత్సహించడంలో వీరు ఏ విధంగా చేశారనే దాని గురించి. దానిలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం నన్ను చాలా అంటే బలపరిచిందనమాట. నేను అనుకుంటాను అమెరికా మిషన్ చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి విషయము, లేకపోతే అమెరికన్ మిషన్ హిస్టరీలోనే అది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం అని చెప్పుకోవచ్చు. అమెరికాలో సివిల్ వార్ జరిగింది. మనం యూరప్ గురించి చూసామో, ఏషియా గురించి చూసాం కదా. ఓకే, ఇప్పుడు అమెరికా గురించి ఆలోచిద్దాం. అమెరికాలో సివిల్ వార్ జరిగినప్పుడు ఏమైందంటే వివాహ వయసుకు వచ్చినటువంటి పురుషులందరూ కూడా ఎక్కువ మంది చనిపోయారు. కాబట్టి వివాహ వయసు వచ్చినటువంటి స్త్రీలను పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏం చేయాలి వాళ్ళు? పెళ్లి గాటలు లేదానికి ఇంట్లో ఉండి దిక్కుంతో కూర్చోవాలా, ఏడుస్తా కూర్చోవాలా, లేకపోతే విశ్వాసులు లేరు కాబట్టి అవిశ్వాసులైనా చేసుకుందామని చెప్పేసి అనుకోవాలా? లేదు. వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసులైనటువంటి ఆ యొక్క వనితలు, లేడీస్, మరి వివాహ వయసు వచ్చినటువంటి పురుషులు లేరు కాబట్టి వాళ్ళంతా ఏం చేశారంటే స్త్రీలను పంపించే మరి 150,000 పైన మిషనరీ సొసైటీస్ను పెట్టి చాలా అద్భుతమైనటువంటి సంఖ్యలో మిషనరీస్గా తరలి వెళ్ళారు. హల్లెలూయా. సంతోషం అనిపించట్లేదా మీకు? అమెరికన్ సివిల్ వార్లో పురుషులంతా చనిపోయినప్పుడు, పెళ్లి చేసుకోవటానికి పురుషులు లేనప్పుడు, మరి వివాహాలు అవ్వట్లేదు కదా అని ఇళ్లలో కూర్చోలేదు కానీ దుఃఖపట్టలేదు కానీ వాళ్ళంతా మిషన్ స్టేషన్స్కి వెళ్ళారు. మిషనరీస్గా వెళ్ళి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రదేశాలను వాళ్ళు రీచ్ అవటము, లేడీస్ను మాత్రమే పంపించే మిషనరీ సొసైటీస్ను ఏర్పరచడం వల్ల మరి 1905 150,000 స్త్రీలను మాత్రమే పంపే మిషనరీ సొసైటీలు ఉనికిలోనికి రావటం ఒక అద్భుతం. మరి స్త్రీలకు మిషన్స్ పట్ల ఉన్నటువంటి భారానికి, ప్రేమకు ఇది ఎంతో నిదర్శనం. మనం మిషన్ జెరూసలేం నుంచి ప్రారంభించాము. జెరూసలేం నుంచి ప్రారంభించి కుటుంబాలుగా ఎలా మిషన్స్ పరిచర్లో వాళ్ళు మరి తోడ్పడుతున్నారో చూసాము. ఈ ఫ్యామిలీస్ అన్నింటినీ మనం చూసినప్పుడు దే ఆర్ నాట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ అన్నీ బాగున్నాయి అని అనుకోవటానికి లేదు. కొన్ని కుటుంబాల్లో తండ్రులు లేరు, కొన్ని కుటుంబాల్లో తల్లులు లేరు, కొన్ని కుటుంబాలకు మరి అకుల ప్రిస్కిల్లాలకు అయితే పిల్లలు ఉన్నట్లు ఎక్కడ దాఖలాలు లేవు. మేబీ వాళ్ళు చిల్డ్రన్ లేకుండానే కప్పులుగా మిగిలిపోయారేమో. పిల్లలు లేరు, కొన్ని కుటుంబాల్లో మరి మెన్ లేరు, మరి డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్. ఈవెన్ దో ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సచ్ యునో డెఫిషియన్సీస్, వాళ్ళకున్నటువంటి ఈ యొక్క లోట్లు ఎన్నున్నప్పటికీ కూడా మిషన్స్ పరిచర్య పట్ల వారి యొక్క భారాన్ని కానీ, వారికి ఉన్నటువంటి దర్శనాన్ని కానీ, మరి వారికి ఉన్నటువంటి దీనిని కానీ ఏమీ మరి ఆపలేకపోయినాయి అన్నమాట. మీకు ఈ రోజున ప్రపంచంలో, ప్రపంచ దేశాల్లో చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నటువంటి దేశం ఒకటి చెప్పండి. అందరూ అనగానే ఏమనుకుంటారు? సియోల్, లేకపోతే కొరియా అనుకుంటారు కదా. కొరియాలో కూడా అంటే ఆ విధంగా చర్చెస్ డెవలప్ అవటానికి కారణం, కొరియాలో కారణం ఏంటంటే ఎ ఉమెన్ దే వర్క్ వెరీ హార్డ్. స్త్రీలు చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటారన్నమాట. నేను అమెరికాలో చదువుకునేటప్పుడు నాకు ఒక క్లాస్మేట్ ఉండేది, ఆమె కొరియన్ గర్ల్ అన్నమాట. ఆమె చెప్తూ ఉండేది అమెరికాలో కొరియాలో ప్రతి ఏకు ఆ మదర్ తప్పకుండా లేపి పిల్లల్ని అందరినీ లేపుతారు. ఎందుకంటే 5:00 కల్లా వాళ్ళు చర్చెస్కి వెళ్తారన్నమాట. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్, ప్రీ డాన్ ప్రేయర్స్ అనేవి అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి షీ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ టు చర్చ్ ఎవ్రీ డే ఇన్ ద ఎర్లీ మార్నింగ్ బికాజ్ దట్ వాజ్ హౌ దే వర్ రైజ్డ్. మరి ఉదయకాల సమయంలో వాళ్ళు వెళ్ళటము, చర్చెస్కి వెళ్ళటము, అక్కడ ప్రార్థనలో గడపటము, ఇది మరి అంటే ఒక హిస్టరీని, ఒక చరిత్రను, లేకపోతే ఒక సంఘ చరిత్రను క్రియేట్ చేసినటువంటి విషయంగా మనం చూడవచ్చు. మీకు తెలిసేమో చైనాలో 50,000 పైగా హౌస్ చర్చెస్ ఉన్నాయి. వాటిల్లో మరి ఇంచుమించు 30,000 పైగా స్త్రీలు నడిపిస్తారు. మిషన్స్ అనగానే కేవలం మనం ఏం చేయగలం అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. పురుషులతో కలిసి మనం చేయగలిగింది ఉంది. పురుషులు కొన్నిసార్లు సహకరించకపోయినా కూడా స్త్రీలుగా చేయగలిగినటువంటి పరిచర్య గృహాల్లో ఉండి కూడా ఎంతో ఉంది అని చెప్పేసి మనం వీళ్ళని చూడవచ్చు. ఈ మధ్యకాలంలో నాకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలిసింది ఏమిటంటే ఆఫ్రికా ఎడారిలో, ఆఫ్రికా అంటే డిజర్టే కదా, ఒక లేడీ ఆమె బైబిల్ కాలేజ్ నడుపుతుంది. ఒక లేడీ బైబిల్ కాలేజ్ నడుపుతుంది 50 ఇయర్స్ పైన అన్నమాట. ఆమె బైబిల్ కాలేజ్ నడుపుతూ ఉంటే ఆమె దగ్గరికి ఎవరు వెళ్తున్నారంటే ఇమాములు వెళ్తున్నారు. ఇమామ్స్, ఇమామ్స్ అంటే ఎవరు? ముస్లిము ముల్లాస్ అన్నమాట. ఎందుకు వెళ్తున్నారంటే ఆ స్త్రీయే కదా ఏం చేస్తుందో చూద్దాము ఏం సంగతి అని చెప్పేసి అనుకొని వెళ్ళి ఆమె చెప్పిన బోధలు విని మారు మనసు పొంది అక్కడ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అయి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. హల్లెలూయా. ఇఫ్ ఎ ఉమన్ కెన్ రన్
a Bible college in a desert and also train imams, mullahs in the word of God. Manam cheyalemu? Cheyochu. Nenu inkoka vishayam cheptanu. యజిడి అండ్ కిర్దీష్ అనే రెండు తెగల ఉన్నారు. వాళ్ళు కిజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అదే ప్రదేశాల్లో ఉంటారన్నమాట, సిరియా అక్కడ. ఆ ప్రదేశాల నుంచి చాలామంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఐసిస్ వాళ్ళ యొక్క ఆ ఉగ్రవాద దాడులకి తట్టుకోలేక భయంకరమైనటువంటి శ్రమ వారి ద్వారా పొందారు కాబట్టి ఇంకా లాభం లేదు, మనమే వెళ్ళి మరి యుద్ధం నేర్చుకొని వీరితో పోరాడాలి అని చెప్పేసి యుద్ధం నేర్చుకొని ఐసిస్ వాళ్ళకి కౌంటర్ అటాక్ ఇస్తున్నారన్నమాట. ఈ అమ్మాయిలు మరి బీబీసీలో ఒక పెద్ద డాక్యుమెంటరీ వచ్చింది, మీరు చూడండి. ఈ అమ్మాయిలు ఎక్కడ మరి యుద్ధానికి దిగి యుద్ధం చేస్తున్నారో అక్కడ ఐసిస్ ఏం చేస్తున్నారో తెలుసా అండి? వాళ్ళ షాపులు క్లోజ్ చేసుకొని వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇస్లాం ప్రకారం జిహాద్ చేస్తున్నటువంటి పురుషుడు ఏ స్త్రీ చేత అయినా కనుక చనిపోతే వాళ్ళకి నరకం, అంటే స్వర్గం ఉండదన్నమాట. జిహాద్ ఎందుకు చేస్తారు వాళ్ళు? ఎందుకు చేస్తారంటే స్వర్గం కోసం చేస్తారు. మరి ఒక పురుషుడు కనుక ఇస్లామిది ప్రకారం స్త్రీ చేతిలో చనిపోతే వాళ్ళకి స్వర్గం ఉండదట. అందుకని ఈ అమ్మాయిలతో మనకెందుకు? మనం చేసేదే స్వర్గం కోసం కదా, మరి వీళ్ళ చేతిలో కనుక మనకు చనిపోతే మనకు స్వర్గం రాదు కదా అనుకో అని చెప్పేసి షాపులు బంద్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. చూసారా, మన బలహీనత ఏమైపోయింది? మన బలమైంది. మన బలహీనత మన బలమైనప్పుడు ఏ శక్తి అయినా నిలవగలదా? నిలవలేదు. మరి సహారా డిజర్ట్లో ఒక లేడీ మరి బైబుల్ స్కూల్ రన్ చేసి ఇమామ్స్ని, ముల్లాస్కి దేవుని వాక్యాన్ని బోధించగలిగితే, యజుడి అండ్ కిర్దీష్ తెగల నుంచి స్త్రీలు మరి చాలా నంబర్లో అయింగర్ల్స్ అన్నమాట వెళ్ళి మరి ఐసిస్కి భయపెట్టే విధంగా చేయగలిగితే మరి స్త్రీలు, పురుషులు, కుటుంబాలు, యవనస్తులు మనం దేవుని పరిచర్యలో ముందుకు సాగలేమా? తప్పకుండా సాగలం. మన బలహీనత మన బలమైనప్పుడు, దేవుడు మనకిచ్చినటువంటి శక్తి మన యొక్క ఆయుధమైనప్పుడు నిజంగానే తప్పకుండా మనం దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగటానికి కారణమవుతుంది. 20వ శతాబ్దాన్ని మార్చిన స్త్రీలు అని చెప్పేసి మీరు ఒక బుక్ చదివి ఉంటారో లేదో నాకు తెలీదు. ఇక్కడ ఉన్నటువంటి పురుషులు నన్ను క్షమించాలి, ఎందుకంటే స్త్రీల గురించి ఎక్కువ చెప్తున్నానని మీరు అనుకుంటున్నారు కదా. ఎందుకంటే ఈ సిరీస్ మొత్తంలో ఒక్క స్త్రీయే కదండి వచ్చింది. మరి స్త్రీ వచ్చినప్పుడల్లా కొంచెం స్త్రీలను ప్రత్యేకంగా మరి శ్రద్ధ తీసుకోకపోతే మరి వారిని ఏ విధంగా ప్రోత్సహించాలి? అందుకోసమనే విమెన్ గురించినటువంటి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉన్నందుకు మీరు నన్ను క్షమిస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్త్రీల గురించి స్త్రీలు తప్ప ఇంకెవరో రీసెర్చ్ చేయరు కదా. మరి కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలు వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకోవటమే కాదు, మీరు కూడా ఈ విషయాలు మీ సంఘాల్లో తర్వాత మిగిలినటువంటి వాళ్ళకి చెప్పవలసి ఉందన్నమాట. 20వ శతాబ్దాన్ని మార్చిన స్త్రీలు అనే దానిలో హెలెన్ కోయిస్మర్ ఏమంటారంటే 20వ శతాబ్దము స్త్రీల శతాబ్దము. 20వ శతాబ్దంలో స్త్రీలు అన్ని రంగాల్లో ఆధ్యాత్మికంగా మరి టీచింగ్ అవ్వచ్చు, ప్రీచింగ్ అవ్వచ్చు, మిషన్స్ అవ్వచ్చు, తర్వాత రేడియో, టీవీ, పబ్లిషింగ్, రైటింగ్ అన్ని రంగాల్లో కూడా చాలా చక్కగా పైకొచ్చారు. దేవుడు చాలా అద్భుతమైనటువంటి విధానంలో మరి వీరిని వాడుకుంటా ఉన్నారు. ఎంతోమంది అంటే మిషనరీస్గా, క్రైస్తవ రచయితలుగా, తర్వాత థియోలాజియన్స్గా, ఆ తర్వాత సువార్త పనిలో మిషన్ మొబిలైజర్స్గా ఎన్నో విధాల దేవుడు వీరిని వాడుకోవటం మనం చూస్తాము. ఇవన్నీ చదివిన తర్వాత నాకు అనిపించింది 20వ శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దం అంటంలో అతిశయోక్తి లేదేమో అనుకుంటున్నాను. మరి 21వ శతాబ్దం ఎవరిదో మనం చూడాలి. నేను అనుకుంటాను 21వ శతాబ్దం యంగ్స్టర్స్ అవుద్దాం అనుకుంటున్నాను. బికాజ్ యంగ్ ఇండియా, ఇండియాలో చాలామంది ఎక్కువ మంది మరి యంగ్ పీపుల్ ఉన్నారు. సో ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ యూనో మోస్ట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు బీ యంగ్. అందుకోసమనే మన సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తుల్ని బలపరచడం, వాళ్ళని దేవుని వాక్యంలో చాలా చక్కగా తర్ఫీదు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. మరి మిషన్ జెరూసలేము నుంచి ప్రారంభమయ్యి మరి మిషన్ జూడియా, మిషన్ గ్యాలిలీ, మిషన్ సమారియా అండ్ ఆల్సో మిషన్ ఏషియా, మిషన్ ఐరోపా, తర్వాత మిషన్ టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. మిషన్ అమెరికా గురించి కూడా చూసాము, ఆఫ్రికా గురించి కూడా చూసాము, ఇప్పుడు ఇండియా గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రేషిత ఉద్యమము, కుటుంబాల పాత్ర అని చెప్పిన తర్వాత, ఎన్నెన్నో కుటుంబాల గురించి మాట్లాడిన తర్వాత, మరి ఇండియా గురించి, మరి భారతదేశాన్ని గురించి, మరి మన ఆంధ్రప్రదేశ్ గురించి కొంచెమైనా మాట్లాడకపోతే న్యాయం చేసినట్లు అవ్వదు కదా. మరి మిషన్ ఇండియా గురించి నేను ఆలోచించినప్పుడు, మరి ఇండియాలో కూడా ప్రేషిత సేవ, సువార్త పని, సంఘ స్థాపన ఈ విషయంలో మరి కుటుంబాలు ఎన్నో ఆటంకాలను అధిగమించి ప్రయాసపడ్డారు. అంటే లోకల్గా ఉన్నటువంటి దీని గురించి అయితే ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో రీసెర్చ్ తక్కువ,
రాయబడింది చాలా తక్కువ. ఇండియాలో మిషన్స్ మూవ్మెంట్ అనగానే విలియం కేరీ, తర్వాత సిరంపూర్ ట్రియో, మరి ఇట్లాంటి మిగిలినటువంటి వాళ్ళ గురించి మనం చూస్తాము. కొంతమంది సింధియా ఫరార్, పండిత రామాబాయ్, యామీ కార్ మైకెల్, మేరీ వర్గీస్, ఈడాస్కడర్, తర్వాత మదర్ తెరీసా, ఇలాంటి వాళ్ళ గురించి కొంతవరకు రాయబడింది. కానీ నిజానికి రాయబడవలసినంత చాలా కుటుంబాల గురించి రాయబడాలి, అది రాయబడలేదని అనుకోవాలి. ఎందుకంటే మిషన్ హిస్టరీని మనం చక్కగా రాయవలసినంత రాయలేదు కాబట్టి. అయితే స్వతంత్రం రావడానికి పూర్వము, ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా మరి చాలామంది మరి స్త్రీలు బైబిల్ ఉమెన్గా మరి ఎన్నో కుటుంబాలు మరి ఈ యొక్క ఇండియన్ ఇదిలో మరి ముఖ్యంగా మరి దేవుడు మరి ఇండిజినస్గా మరి ఐఈఎం కానీ తర్వాత ఎఫ్ఎంపీబి కానీ మిషనరీ మూవ్మెంట్స్ని దేవుడు లేపుకొని బ్లెస్సింగ్ యూత్ మిషన్ కానీ ఇలాంటి వారి ద్వారా వారి కుటుంబాలు తర్వాత వారి యొక్క మిషనరీస్ పరిచర్యల ద్వారా దేవుడు చాలా అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించడం చాలా సంతోషం. రూత్ టక్కర్ అనే ఆమె డాటర్స్ ఆఫ్ ద చర్చ్ అనే పుస్తకంలో మరి దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ ఎలా మరి స్త్రీలు పురుషులు వొకేషనల్ మిషనరీస్గా వెళ్ళారు, పరిచర్య జరిగించారు, తర్వాత ఉత్తర భారతాన్ని సువార్త సేవతో మరి రీచ్ అవ్వాలన్నటువంటి దాంతో మిషన్ మొబిలైజర్స్గా ఎంతోమంది ఎలా పనిచేశారు అనేది మనం చూస్తామన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్ గురించి వచ్చినప్పుడు నేను చాలా చదివాను. అంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఏం రాయాలి మిషన్స్ మీద అని ఆలోచించినప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చాలా తక్కువే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క మిషన్ పరిచర్యలు అంటే సమాఖ్య ఆంధ్రప్రదేశ్ గురించి కనుక ఆలోచిస్తే చాలామంది మిషన్ నాయకులు వారి యొక్క భార్యలు కానీ సహోదరులు కానీ కుమార్తెలు కానీ సువార్త పనిలో చాలా మంచి సేవ చేశారు. తర్వాత మన దేశంలో చర్చెస్ కానీ తర్వాత మిషన్స్ని చేసినటువంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ హిస్టరీ మరి కనుక మనం ఆలోచిస్తే కుటుంబాలుగా ఇన్వాల్వ్ అవటం, వాళ్ళ యొక్క వైఫ్స్, పిల్లలు, తర్వాత కొన్నిసార్లు అన్మ్యారీడ్ సిస్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రోన్ ఉంది. యు సీ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, దేవర్ జస్ట్ అన్మ్యారీడ్, దేవర్ దేర్ ఫర్ ఇయర్స్ టుగెదర్ అండ్ చాలా అద్భుతమైన పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. దీవెనమ్మ గారు అంటే జోగారి తల్లి కావచ్చు, ఎస్తేర్ పరంజ్యోతి గారి భార్య గారు కావచ్చు, మరి ఏసన్న గారు, మరి తర్వాత ఇలా అంటే ఎల్ఈఎఫ్ బ్రదరన్ బాక్సింగ్ అసెంబ్లీసు, తర్వాత పెంతుకోస్తల అసెంబ్లీసు, ఇలాంటి వాటిల్లో చర్చ్ ప్లాంటేషన్లో కుటుంబాలుగా మరి వారి భార్యలు, తర్వాత తల్లులు, తర్వాత వారి కుమారులు కుమార్తెలు మరి ఎన్నో విధాలుగా పరిచర్యలో సహకరించడం మనం చూస్తామన్నమాట. అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఈ మిషన్స్ అంటే యూదయ నుంచి యెరూషలేము నుంచి మరి ఇండియా వరకు లేకపోతే కాకినాడ వరకు, ఫ్రమ్ జెరూసలేం టు కాకినాడ అనుకుందాం, ఓకే, యెరూషలేము నుంచి కాకినాడ వరకు అంటే యెరూషలేము నుంచి సువార్త ఎక్కడికి వెళ్ళింది, యెరూషలేము నుంచి యూదయకి వెళ్ళింది, యూదయ నుంచి గలిలయకి వెళ్ళింది, గలిలయ నుంచి సమరయకి వెళ్ళింది, సమరయ నుంచి ఆసియాకు వచ్చింది, ఆసియా నుంచి ఐరోపాకు వచ్చింది, ఐరోపా నుంచి ఆఫ్రికా, ఆఫ్రికా నుంచి అమెరికా, అమెరికా నుంచి ఇండియా, ఇండియా నుంచి భారతదేశం, భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడ. సో మరి యెరూషలేము నుంచి కాకినాడ వరకు, ఫ్రమ్ జెరూసలేం టు కాకినాడ ప్రయాణాన్ని కనుక చూస్తే దేవుడు ఎంతోమందిని వాడుకున్నారు. ఎన్నెన్నో వాళ్ళ యొక్క త్యాగాలను చేయటం వలన యేసుక్రీస్తు ప్రభు కోసం సువార్త సాక్షులుగా ఉన్నారు, సిలువ సాక్షులుగా ఉన్నారు, పునరుద్ధాన సాక్షులుగా ఉన్నారు, మరణానికి సాక్షులుగా ఉన్నారు, అవసరమైతే మరి హతసాక్షులుగా అవటానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నేను చెప్పినటువంటి అది ఏంటో తెలుసా, అది కనిపిస్తుందా స్క్రీన్ మీద, అదేంటో తెలుసా, పౌలు హతసాక్షులుగా, ఒక్క నిమిషం చెప్తాను, పూర్తిగా కనిపించట్లేదు అనుకుంటాను, 1 మినిట్ దాన్ని ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు కనిపిస్తుందా, అదేంటంటే పౌలు హతసాక్షి అవటం అన్నమాట. ఆయన శరచ్ఛేదనం చేయబడిన తర్వాత తల బయటికి పడిపోయింది, బాడీ అక్కడ ఉంది, అటువైపు అంతానేమో రోమన్స్ ఉన్నారు వేసుకొని టోగాస్ వేసుకొని, ఇటువైపు ఏమో మరి మిగిలినటువంటి వాళ్ళు పౌలు గారి అనుచరులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. తర్వాత మొట్టమొదటి శతాబ్దాల్లో ఎలా అనేక మంది సువార్తను తీసుకొని రావటానికి హతసాక్షులు అయ్యారో మనం చూస్తాం. వీళ్ళంతా కూడా మొట్టమొదటి శతాబ్దాల్లో, తర్వాత శతాబ్దాల్లో, మరి ఈ రీసెంట్ శతాబ్దాల్లో హతసాక్షులు అయినటువంటి స్త్రీలు అన్నమాట. ఇది మీకు తెలుసు కదా, చాలామందికి మీకు వాట్సాప్లో వచ్చేసి ఉంటుంది అన్నమాట. అంటే ఈజిప్షియన్ క్రిస్టియన్స్ అన్నమాట, మార్టియర్స్, ట్రిపోలి, లిబియాలో వాళ్ళు మరి హతసాక్షులు అయినటువంటి వాళ్ళు అన్నమాట. మరి హతసాక్షుల ప్రేయర్ గురించి జిమ్మిలేట్ రాసినటువంటి ఒక ప్రేయర్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే
మరి ఈ యొక్క మిషన్స్ పరిచర్యలో కుటుంబాలు ఆయనకు సాక్షులుగా ఉన్నారు. కొంతమంది సిలువు సాక్షులుగా ఉన్నారు, కొంతమంది శ్రమలకు సాక్షులుగా ఉన్నారు, మరణానికి సాక్షులుగా ఉన్నారు, పునరుద్ధానానికి సాక్షులుగా ఉన్నారు, మరి శ్రమలకు సాక్షులుగా ఉన్నారు, చివరికి హతసాక్షులుగా అవటానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఏ సాక్షివి? నీ కుటుంబం ఏ సాక్షిగా, దేనికి సాక్షిగా మీరున్నారు? మీరున్న ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయే ముందు ఆయన మాట్లాడిన చివరి మాట ఏమిటంటే, మీరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు అన్నటువంటి ప్రభు మాటను గనక మనం సీరియస్గా తీసుకుంటే, నరకము నిజం, పరలోకం నిజం అన్నటువంటి విషయాన్ని మనం గనక గట్టిగా నమ్మితే, మన కళ్ళ ముందు అనేక మంది నరకానికి వెళుతూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గనక మనం సరిగా అర్థం చేసుకుంటే, క్రీస్తు లేని నిత్యత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నటువంటి విషయము నీకు బాగా అర్థమైతే, నువ్వేం చేస్తావు? ఏదో ఒకటి చేస్తావు, తప్పనిసరిగా ఏదో ఒకటి చేస్తావు. మోకరించి ప్రార్థన చేస్తావు, కన్నీరు గారుస్తావు, ఎవరితోనైనా చెప్తావు, చెప్పడానికి చేత కాకపోతే పంపించడానికి కొంత చేస్తావు. తర్వాత నీ గృహంలో నీ ఉండి, నీ ఇంటిలో నీ ఉండి, నీ మోకాళ్ళ మీద నీవు కన్నీరు గార్చి నీవు అనేక మందిని ప్రభు దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేయొచ్చు, తెలుసా? ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించి స్త్రీలు సమూహములుగా ఉన్నారు అని. అక్కడ ఏముంటుందంటే, ఎంట నిలిచినది సేనల రాజులు పారిపోయేదరు, పారిపోయేదరు, ఎంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకన్ను అని ఉంది. నాకు చాలా కాలం అర్థం కాలేదు అది. ఎంట నిలిచి దోపుడు సొమ్ము పంచుకోవటం ఏంటి, ఇంట్లో ఉండి కొల్లగొట్టడం ఏంటి, డబ్బు పంచుకోవటం ఏంటని ఆలోచించాను. తర్వాత ఈ యొక్క విమెన్ ఫాస్టింగ్ ప్రేయర్ వీటన్నిటిని ఒక ఉద్యమంలాగా నేను తీసుకురావటం ప్రారంభించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇంట్లో ఉండి నీవు కన్నీరు గార్చి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళను మరి సాతాను రాజ్యాన్ని ఖాళీ చేసి కొల్లగొట్టుకొని దేవుని రాజ్యంలోకి తీసుకుని రావచ్చు. హల్లెలూయా. ఇంట నిలిచి ఉండి నీ కన్నీటిని, నీ ఉపవాసాన్ని ఆయుధంగా నీవు ఉపయోగించి అనేక రాజ్యాలను దేవుని కోసం తీసుకుని రావచ్చు. అనేక మంది ప్రజలను నీవు దేవుని కోసం తీసుకుని రావచ్చు. దేవుడు నీకు ఇచ్చినటువంటి బలమైనటువంటి ఆయుధం దేవుని వాక్యం, ప్రార్థన, ఉపవాసం, కన్నీరు, పట్టుదల, వీటన్నిటిని బట్టి తీసుకొని రావచ్చు. నేను చెప్పాను కదా, మిషన్ ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములో ప్రారంభమైంది. మొన్న పోయిన సంవత్సరం మేము యెరూషలేములో ఒక మిషన్స్ కాన్ఫరెన్స్లో ఉన్నాము. ఆ కాన్ఫరెన్స్లో వన్ ఆఫ్ ద సెమినార్స్లో మేము బలంగా ఫీల్ అయింది, డిస్కస్ చేసింది ప్లీనరీ సెషన్లో ఏంటంటే, మిషను యెరూషలేములో ప్రారంభమైంది. యెరూషలేము నుంచి మరలా యూదయ, గలిలయ, సమరయ, ఆ తర్వాత ఐరోపా, అమెరికా, భూదిగంతాలు అంతా వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఆసియా, ఆసియా నుంచి వచ్చింది. మళ్ళీ చివరికి ఎక్కడికి వెళ్తుందంటే మళ్ళీ యెరూషలేముకి వెళ్ళిపోయింది. ఈ రోజున మిషన్స్ కనుక మీరు గమనిస్తే పెద్ద వెస్ట్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అందరు ఈస్ట్నే పట్టించుకుంటున్నారు. థర్డ్ వరల్డ్ అంటున్నా కూడా ఎవరు వింటలేదండి. 2/3 ఆఫ్ ద వరల్డ్ థర్డ్ వరల్డ్ కాదంటున్నారు. ఫోకస్ అంతా కూడా అటు కాదు ఇటు మారిపోయింది అన్నమాట. సో ఇప్పుడు వెస్ట్ లేకపోతే అమెరికా, యూరప్ ఫ్యూచర్లో లీడర్షిప్లోకి రాదండి. నేను అనుకుంటాను ఇండియా ఈజ్ గోయింగ్ టు బి నంబర్ వన్. హల్లెలూయా. ఒక ఇండియన్గా దీని గురించి ఆలోచించడము, దీని గురించి చెప్పడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అనుకుంటాను భవిష్యత్తులో ఇండియా సువార్తకు ప్రధానమైన కేంద్రం అవుతుందని నేను నమ్ముతున్నాను. దేవుడు ఇండియాలో నుంచి గొప్ప అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని, సువార్త ఉద్యమాన్ని, మిషనరీ ఉద్యమాన్ని, ప్రేషిత ఉద్యమాన్ని తీసుకొస్తాడని ఆశపడుతున్నాను. లాస్ట్ వీక్లో మేము లండన్లో ఉన్నప్పుడు, లండన్లో బకింగ్హామ్ ప్యాలెస్, సెంట్ పీటర్, అవన్నీ కూడా సెంట్ పాల్స్ కేథీడ్రల్ అవన్నీ చూసినప్పుడు అద్భుతమైన కట్టడాలను చూసి నా హృదయం ద్రవించిపోయింది. ఎందుకో తెలుసా? దేవా, ఇక్కడ కట్టడాలు మిగిలినవి కానీ విశ్వాసత లేదు, దేవుని భక్తి లేదు. యూరప్ ఈజ్ గోయింగ్ రియల్లీ గాడ్లెస్. ప్రతి ప్రదేశం దగ్గర బకింగ్హామ్ ప్యాలెస్ దగ్గర నిలబడి కన్నీరు కార్చాను. సెంట్ పాల్స్ కెథీడ్రల్ దగ్గర నిలబడి కన్నీరు కార్చాను. ఎందుకంటే ఇట్ హ్యాస్ బికమ్ గాడ్లెస్. ప్రపంచం మొత్తానికి సువార్త తీసుకొచ్చినటువంటి ఆ ప్రదేశం ఈ రోజున సువార్త అవసరతలో ఉంది. సో మిషన్ యెరూషలేములో ప్రారంభమైంది. అక్కడ నుంచి అటొచ్చి ఇప్పుడు ఎక్కడుందంటే ఇండియా మీదుగా మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో అక్కడికి వెళ్ళిపోయింది. ఇక అంతే యేసు ప్రభువు అక్కడ వచ్చేస్తారు. చివరి దినాల్లో దేనికి ప్రాధాన్యత పెరుగుతుంది? పాలస్తీనాకే పెరుగుతుంది, ఇజ్రాయెల్కే పెరుగుతుంది అన్నమాట. వెన్ ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు కమ్,
Israel is going to become the center stage of the world, and that is what actually we see. ఈ రోజున ప్రపంచ దేశాల్లో అనేక మంది కూడా ఏమనుకుంటున్నారో తెలుసా, ఇండియాలో గొప్ప ఉద్యమాన్ని దేవుడు తీసుకొస్తాడని కోరుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇట్ ఈస్ రియల్లీ డ్యూ. నేను అనుకుంటాను మనందరం ప్రార్థన చేస్తే, కన్నీరు గారిస్తే, ప్రేషితోద్యమం ఒక గొప్ప ఊపు అందుకుంటే దేవుడు ఒక గొప్ప ఉద్యమాన్ని మన దేశంలో తీసుకొస్తాడు. అది రావాలి, వచ్చి తీరాలి. వచ్చి తీరాలి అంటే మనందరం కూడా దానిలో భాగాన్ని తీసుకోవాలి. ఇంకొక విషయం చెప్పనా నేను మీకు స్త్రీలందరికీ, మరి సృష్టి క్రమంలో చిట్ట చివరు ఎవరు వచ్చారండి? మొట్టమొదటి ఆదాములను దేవుడు సృష్టించి మొట్టమొదటి సృష్టి జరిగించినప్పుడు ఎవరు చివరి వచ్చారు? హవ్వ. చివరి స్త్రీ వచ్చింది, అంతే కదా. ఆ సృష్టి అంతటిని చేసిన తర్వాత మొదటి ఆదాము, చివరి ఎవరు వచ్చారు? చివర స్త్రీ వచ్చింది. మరి నూతన సృష్టి మరి రావటానికి ముందు కూడా దేవుడు నేను అనుకుంటాను చివరి అంకంలో స్త్రీలందరినీ తీసుకొస్తారన్నమాట. యుద్ధము బాగా